నెంబర్ వన్. రెండో జూనియర్ ఇండియా అని కలుపుకోవడం. ఇక్కడ ఏంటి, ఒక పెద్ద బలమైనటువంటి భూమి ఇది. జనసేన నేను పోటీ చేయను అంటాం, ఇది తెలుగుదేశంతో కలిసి పోటీ చేయను అని చెప్పడం నెంబర్ వన్. ఇటు జూనియర్ ఎన్టీఆర్, ఈ రెండు ప్రబల శక్తులు కలిస్తే ఏమవుతుంది రాజకీయం? క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా రెండు. రెండోది ఇక్కడ జగన్ ఈ మధ్యనే పాటిస్తున్నటువంటి పాత్ర ఉంది ఇక్కడ, ఇది వాళ్లల్లో చీలికలు గాని గొడవలు గాని, అంటే చాలా మందికి విసుగ్ గాని వ్యతిరేకత గాని. ఎక్కడికి వెళ్ళాలో ప్లాట్ఫామ్ లేదు అక్కడికి. తెలుగుదేశానికి వెళ్ళడానికి పర్మనెంట్ అనేది డౌట్ ఉంది, ప్లస్ అక్కడ ఈ గ్రౌండ్ లెవెల్లో ఒక భయం ఉంది కదా. అలాంటి సిచ్యుయేషన్ లో ఆల్టర్నేటివ్ గా బీజేపీ లేదు అని వాళ్ళు ఊరుకుంటున్నారు. ఎందుకు పవర్ కావాలి ఇక్కడ, ఆ పవర్ ఉన్నటువంటి పార్టీతో అయితే వచ్చేస్తారుగా. ఇంకోటి ఏ మాస్ ఏరియాలు ఖచ్చితంగా డివిజన్ ఉంటుంది ఓటి, అది వైసీపీకి మైనస్. ఇప్పుడు 175 180 155 160 అన్నటువంటి దానికి ఉండదు. గెలుస్తారా లేదంటే రెండేళ్ళు ఉంది ఇంకా. ఇతను కనుక పొరపాటున తెలుగుదేశంలో నుంచి అదే బీజేపీలో చేరి ఓకే అనుకుంటే మాత్రం, బీజేపీ జనసేన కలిస్తే పవను ఈయన కలిస్తే అసలు రాష్ట్ర రాజకీయంలో రేపు పొద్దున ఏం జరుగుతుంది ఎవడో చెప్పలేడు.